మనం రోజుకి 23,000 సార్లు ఊపిరి పీల్చుకుంటాం. ఈ ప్రపంచంలోనే ఎక్కువ ఫీజు తీసుకునే స్కూల్ ఏదో మీకు తెలుసా? ఇన్స్టిట్యూట్ లీరోసీ. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఈ స్కూల్లో 1 ఇయర్ ఫీజు 85 లక్షల రూపాయలు. మరి అంతలా ఈ స్కూల్లో ఏం చెప్తారో ఏమో. స్ట్రాబెర్రీలో కంటే నిమ్మకాయలోనే ఎక్కువ తీపి ఉంటుంది. ఏనుగు ఒక రోజులో 80% సమయం ఆహారమే తింటుంది. చైనాలో హువాంగ్లు అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఆడవాళ్ళందరికీ జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. దీనికి కారణం అశ్విని, వాటిక, బొంబే బట్టతైలం లాంటి నూనె వాడడం కాదు. వాళ్ళు తమ జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే జుట్టును కట్ చేసుకుంటారు. అది కూడా వాళ్ళ ఆచారం ప్రకారం అమ్మాయికి 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కట్ చేసుకుంటారు. ఇండియాలో పిపలంత్రి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం రాజస్థాన్లో ఉంది. ఆ గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఆ ఊర్లో మిగతా వారందరూ కలిపి సరిగ్గా 111 మొక్కలు నాటుతారు. ఇలా చేయడానికి ఒక రీజన్ ఉంది. ఒకప్పుడు ఆ గ్రామ సర్పంచ్ అయిన శ్యామ్ సుందర్ పలివాల్ గారు తన కూతురి జ్ఞాపకార్థం 2006లో ఈ పని మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏ పాప పుట్టినప్పుడు ఊరు ప్రజలందరూ కలిపి 21,000 రూపాయలు ఇస్తారు. అలానే ఆ పాప యొక్క పేరెంట్స్ కూడా 10,000 రూపాయలు ఇస్తారు. ఆ డబ్బు మొత్తాన్ని ఆ పాప పేరు మీద బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుని ఆ పాపకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎవరూ ముట్టుకోకూడదు. ఆ డబ్బుతో తన చదువుకి లేదా వేరే విషయాలకి ఆ పాప ఉపయోగించుకోవచ్చు. ఆడపిల్ల పుడితేనే చంపేస్తున్న ఈ కాలంలో ఇంత గొప్ప పని ఆ ఊరు ప్రజలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇలా మొక్కలు పెంచడం వల్ల ఆ ఊరికి కూడా ఎంతో ఉపయోగం ఉంది. అక్కడ కాసే ఫ్రూట్స్, అలానే పండే కూరగాయలు, ఆకుకూరల్ని బయట వారికి అమ్ముకుని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల కంటే ఎక్కువ మొక్కలని వాళ్ళు నాటారు. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపించబోతున్నాను. అది ఈ ప్రపంచంలో తీసిన మొట్టమొదటి కలర్ ఫోటో. ఇదే ఆ ఫోటో. దీన్ని థామస్ సుటన్ అనే ఫోటోగ్రాఫర్ 1861లో తీశారు. డ్రాగన్ ఫ్లైస్, అవే తూరీగలు. వాటికి 6 కాళ్ళు ఉంటాయి, కానీ అవి నడవలేవు. హమ్మింగ్ బర్డ్ గుండె నిమిషానికి 1000 సార్లు కొట్టుకుంటుంది. ఇంతకుముందు టెన్నిస్ని ర్యాకెట్స్తో కాకుండా ఉత్తి చేతులతో ఆడేవారు.